హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ తేజ అయితే నటి హేమ డ్రగ్స్ విషయంలో ఇరుక్కున్నట్టు అందరికీ తెలిసింది అయితే ముందు రోజు ఆమె ఒక వీడియోనైతే రిలీజ్ చేసింది నిజానికి నేను అక్కడ లేను కావాలని చెప్పి నన్ను బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి ఆమె చెప్పింది అయితే రీసెంట్గా ఆమె టెక్స్ట్ చేసిన తర్వాత ఆమెకి పాజిటివ్ అని వచ్చింది ప్రస్తుతం అయితే ఆమె పోలీసుల కస్టడీలో ఉంది సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వంటి తమ్మణసింహాద్రే గారు ఉన్నారు ఒకసారి ఆమెను అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి అంటే హేమగారు నేను కాదని చెప్తుంది మీరేం చెప్తారు సాంప్రదాయిని శుద్ధ పోసిని అన్నట్లుంటది ఇది ఇది దొంగ రికం దొంగతనం ఒకటి రంకుతనం ఒకటి ఎంత దాచినా దాగదండి అసలు ఎన్నాళ్ళో ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇవి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి బెంగళూరు పోలీసులు కర్ణాటక పోలీసులకి యాడ్సాప్ చెప్పాలా వాళ్ళు ఎటువంటిది పెట్టుకోకుండా ఏమి చూసుకోకుండా వాళ్ళు అరెస్ట్ చేశారు చూసారా పట్టుకున్నారు సాధించారు సో వాళ్ళకి యాడ్సాప్ చెప్పాలా ఇన్నాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇన్ని ఎన్నో జరుగుతున్నా మన పోలీసులు మన ఆంధ్ర తెలంగాణ పోలీసులు ఫోటోలు కూడా బయటకొచ్చేవ్ నాకు తెలిసి ఇక్కడ దొరుకుంటే ఎక్కడ ఎన్నో సార్లు దొరికిపోయిందా అవి ఎన్నో సార్లు ఈ రేర్ పార్టీ రేవు పార్టీసే కాకుండా రకరకాల వ్యాపారాల్లో ఎన్నో సార్లు దొరికిపోయినా అవి ఏం చేస్తుందంటే రికమెండేషన్స్ చేంజ్ చేసుకుని తన పలుకుబడి చూపించేసుకుని ఫోటో కూడా బయటకు రాకుండా ఇన్నాళ్ళు వీడియో రిలీజ్ చేసింది కాదు కాదు మేడం నేను అని చెప్పేసి మరి నేను కాదు ఇప్పుడు నేను అంటాను నేను ఇదిగో నా ఇంటి దగ్గర ఉన్నా అంట ఈ చెట్టు దగ్గర నుంచి ఇది నా ఇల్లా నేను ఎక్కడున్నా మీకు ఎక్కడ దొరికా స్టూడియో దగ్గర దొరికా సో ఇప్పుడు ఇల్లు అయితే ఇల్లు చూపించాలి కదమ్మా భర్తను చూపించాలి పిల్లల్ని చూపిస్తే అప్పుడు నమ్ముతాము ఇప్పుడు ఇల్లే అని చెప్పిన దాని ఈ రోజున పోలీసుల చేతులు ఎలా ఉన్నావు ఎన్ని దొంగ మాటలు నోరు ఉంది కదా అని చెప్పేసి మాటలు వటారించుకుంటే వెళ్ళిపోతే చట్టం అనేది ఒక్కటి ఉంటుంది ఇప్పుడు పాపం పండి పండిద్ది అనటానికి నిదర్శనం ఇదండి దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు ఎంతోమంది అందమైన అమ్మాయిలకి లగ్జరీ లైఫ్లు చూపించి యాక్టర్స్ అవ్వాలని చెప్పి హీరోయిన్స్ అవ్వాలని వచ్చిన వాళ్ళని తన బుట్టలో లగ్జరీ లైఫ్ చూపించి ట్టలు వేసుకుని ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఎంతో ఎంతో మంది అమ్మాయి లైఫ్ నాశనం అవ్వడానికి కారణం హేమ అంటే ఆమె పేరు కూడా మార్చుకుంది అక్కడ పోలీసులు అడిగినప్పుడు కృష్ణవేణి అని ఒక వేరే పేరు చెప్పింది హేమ యాక్చువల్గా పేరు సో నా పేరు కూడా మార్చుకుంది అలాగే వీడియో కూడా రిలీజ్ చేసింది ఇదంతా ఎందుకు చేసింది నటులు కదమ్మా ఇవన్నీ కెమెరా ముందే నటిస్తారా బా బయటగా నటన అలవాటైపోయినప్పుడు ఎక్కడైనా నటించేస్తారు సో ఎన్నో చెప్పింది ఎన్నో చేసింది కానీ ఈరోజు దొరికిపోలే పోలీసులు అదుపులో ఉండాలా సో పాపం పండింది అనమాట ఇప్పటికైనా ఎంతో అమ్మాయిల జీవితాలు బాగుపడతాయి ఇప్పటికైనా మన తెల్ల తెలుసా మీరు ఎప్పుడన్నా చూసారా ఆమె వేరే ఇండస్ట్రీలోకి రావాలనుకున్న అమ్మాయిలను ఎలా చేయడం మీరు ఎప్పుడన్నా చూసారా మీ ఆ విషయం మీకు ఎలా తెలిసింది తెలుస్తామంటే సేమ్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి తెలుస్తూ ఉంటాయి సో పాపం పండింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా బతకాలని చెప్పి కోరుకుంటున్నా ప్రాపర్టీస్ డబ్బే ఒకటి కాదు పరువు ప్రతిష్టలు పరువు కూడా ఉంటుంది సో ఈరోజు పరుగు పోయిందాక నిన్నెవడో కాపాడలేడు నాకే నోరుంది ఉంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నా చేతుల్లోనే ఉన్నారు హీరోలందరూ నా అనుకుంటే కుదరదు దేవుడా వాడున్నాడు పాపం పండిపోయింది అంటే మీరు ఎందుకు పర్సనల్ గా ఆమె గురించి ఇంతలా ఫస్ట్ ఎయిడ్ అవుతూ మాట్లాడుతున్నారు ఇప్పుడు నిజాలు మాట్లాడాలంటే తమ మనసి మాదిరి మాట్లాడాలి నిజాలు మాట్లాడాలి ఆ సొసైటీలో దమ్ము ధైర్యం ఉండి నెక్కొట్టినట్టుగా కొండ భద్రలు కొట్టినట్టు మాట్లాడే గట్స్ నాలో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడతా నాకు తెలిసింది మాట్లాడతా నిజాలు చెప్తా నిజాలు మాట్లాడతాను అంతే అయితే జానీ మాస్టర్ శ్రీకాంత్ వీళ్ళు కూడా వాళ్ళు వీడియోలు రిలీజ్ చేశారు వాళ్ళు కూడా ఉన్నట్టు అని చెప్పేసి అయితే ఇందులో జానీ మాస్టర్ కూడా పోలీసులు తీసుకెళ్తున్నట్టు ఒక క్లిప్ వచ్చింది నిజమా నేను చూడలేదు దొరికారా అవి బాబాయ్ నేను ఇంకా చూడలేదు కానీ ఇలాంటి చాలా తప్పు చెప్పేది శ్రీరంగ నీతులు దూరేదాము ఆ గుడు అన్నట్టు వీళ్ళేమో చెప్తారు పెద్ద పెద్ద మాటలు చేసేదేమో ఇలాంటి పనులు సో ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఈ కల్చర్ని అరికట్టాలంటే ఇలాంటి వాళ్ళకి పోలీసులు చక్కగా బుద్ధి చెప్పాలా మన తెలంగాణ హైదరా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా మన కర్ణాటక పోలీసులను చూసి నేర్చుకోవాలా సో వీళ్ళు రికమెండేషన్లు చేయించుకొని పేర్లు బయట పెట్టకుండా ఫోటోలు బయట రాకుండా ఇన్నాళ్ళు తప్పించుకున్నారు సో ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు తప్పించుకోవడం అంటే మేడం ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఈ పార్టీలు కంపల్సరీ ఉంటాయి కదా పార్టీస్ అనేవి జరుగుతూనే ఉంటాయి సో జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు కాబట్టి బయట పెట్టారు అదే ఇల్లు అయితే ఇక్కడైతే బయటకి రానియకుండా రికమెండేషన్ చేయించుకుని ఎన్నో సార్లు దొరికిపోతారు ఫోటోలు పేర్లు కూడా రాకుండా కాపాడుకున్నారు పక్క పలుకుబడి కాపాడుకున్నారు కానీ ఇప్పుడు కాపాడుకోలేక దొరికిపోయారు అంతే చూసుకుంటే హేమ గారు కూడా ఈ మధ్యన సినిమాలు తక్కువ చేస్తున్నారు ఎక్కువ కనిపించట్లేదు అని ఎక్కువ చేస్తున్నారు పార్టీస్లో బిజీగా ఉన్నారంటారా గారు ఇవి ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటాయమ్మా ఇప్పుడు దొరికారు పాపం పండిపోయింది ఇన్నాళ్ళు దాక్కున్నారు దొరకలేదు ఇప్పుడు దొరికిపోయారు ఇప్పుడు దొంగరికంను ఆంగరికం దాచాలన్నా దాగదంటారు దేవుడు అనే ఒకడు ఉంటాడు ఆ టైం వచ్చేసింది సో టైం దొరికిపో దొరికిపోయారు మూవీ ఆర్టిస్ట్లు కూడా ఎవరు చెప్తా చెప్తారా మూవీ ఆర్టిస్టులు ఎందుకు మాట్లాడరంటే నిజాలు ఎందుకు మాట్లాడరంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగినా ఎందుకు చెప్పారంటే వాళ్ళకి ఆఫర్స్ రావు నోరిపితే ఆఫర్స్ ఇవ్వరు మన ఇండస్ట్రీలో ఇప్పుడు అందుకే నిజాలు వాళ్ళ కళ్ళ ముందు జరిగినా నోరిప్పరు సో ఎందుకంటే వాళ్ళకి ఆఫర్స్ రావని భయంతో నోరిప్పరు సో మనకి ఫరక్ పడదు మీరు చెప్తున్నారు మేడం అంటే చాలా మంది అమ్మాయిలు కూడా ఇట్లాంటి వాటిలో ఇరుక్కోవడం వల్ల ఇండస్ట్రీ నుంచి కొన్ని ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్తగా వచ్చే వాళ్ళు భయపడుతున్నారు అని చెప్తారు హేమ లాంటి వల్ల లాంటి హేమ లాంటి వాళ్ళ వల్ల తెలుగు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి బ్యాడ్ పేరు వచ్చేస్తుంది ఇందువల్లనే మన తెలుగు అమ్మాయిలు కానీ చాలామంది ఇండస్ట్రీకి రావడానికి భయపడిపోతున్నారు ఇలాంటివి రావటం వల్లే తల్లిదండ్రులు మన తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీకి పంపించడానికి భయపడుతున్నారు తెలుగు అమ్మాయిలు కరువు అయిపోయారంటే వీళ్ళకి లగ్జరీన్లో అలవాటు చూపించేసి వీళ్ళని తీసుకెళ్ళిపోయి హేమ లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయించడం వల్ల తెలుగు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో కరువు అయిపోయారు అంటే ఫైనల్గా చెప్పండి అంటే మీరు పెద్ద మూవీ ఆర్టిస్టులతో కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్తో కానీ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా దీని గురించి ఈమె ఎట్లా చేస్తున్నారు కాబట్టి ఒకప్పుడు క్యాస్టింగ్ కోసం అనే ఉద్యమంలో ఉన్నదాన్ని దాన్ని సో అట్ని అరికట్టాలా తెలుగు వాళ్ళకి ఆఫర్స్ రావాలా తెలుగు వాళ్ళకి ముందుకు రావాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి తమన్నా సినిమాధర ఉంటుంది కంపల్సరీ బాయ్కాట్ చేయాలా హేమ లాంటి వాళ్ళని అని చెప్పి నేను కోరుకుంటున్నాను కరా మీతో పాటు కరాటే కళ్యాణి గారు కూడా ఆమె పైన స్పందించారు నిజాలు నిక్కసగా ధైర్యంగా ఎవరికి భయపడకుండా కుండ బద్దలు కొట్టగినట్టు మాట్లాడే వాళ్ళలో కొంతమంది ఉన్నాము సో తమన్న సిమాద్రి కరాటి కళ్యాణి లాంటి వాళ్ళు సో అందువల్లే మేము మాట్లాడతాం మేడం మీరు ఏమంటారు అంటే ఇక్కడ ఒక తెలుగు నటి కర్ణాటక లాంటి ప్లేస్లో దొరకడం వల్ల అంటే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుందా నాశనం చేశారు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి పాపం పండిపోయింది ఈరోజు బయటకు వచ్చేసింది ఎక్కడ చెట్ల దగ్గర అయ్యో నేను లేను ఏ నేను లేను అంటే సరిపోయిందా చెట్ల దగ్గర నుంచి సిగ్గుండాల నీకు ఒక ఆడపిల్ల ఉంది ఒక ఆడ ఆడదానవై ఉండి ఆడవాళ్ళ పేరు తెలుగు ఇండస్ట్రీ పేరు నాశనం చేయటానికి డబ్బు కోసం వచ్చిన దానివైతే నువ్వు చేసుకుంటున్నావు అయ్యే చేసుకోవాలా మళ్ళీ యాక్టింగ్లు ఎందుకు సినిమాలు ఎందుకు టీవీ షోలు ఎందుకు ఆ వ్యాపారం చేసుకుని ఎక్కడో నీ ఊళ్ళో పడి ఉండాల్సిందే కదా దాదాపు రే పార్టీకి ఎంట్రీయే ఒక యాభై లక్షలు ఉంటదని చెప్పేసి అంటున్నారు నిజమేనా మేడం నమ్మొచ్చా నేను ఎప్పుడే వెళ్ళలేదమ్మా నాకు తెలీదు సో ఇవన్నీ మీకు లాగానే నేను చూస్తున్నాను సో అందువల్ల రెస్పాండ్ అవ్వాలి సార్ ఫైనల్ గా మీరు చెప్పండి అంటే వాళ్ళ మీద ఎట్లాంటి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనుకుంటారు కంపల్సరీ ఏదైతే ఉందో రికమెండేషన్ లొంగిపోకుండా వాళ్ళు పలుగుబడిగా లొంగిపోకుండా పోలీసులు దీని మీద వర్క్ చేయాలా ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళని బయటకు తెయాలని చెప్పి కోరుకుంటున్నారు ఇంకా పెద్ద తలలు ఉన్నాయంటారా ఉండేవచ్చు కదా ఉండేవచ్చు ఎప్పుడెప్పుడు జరిగినాయి ఎవరెవరు జరిగినాయి అవన్నీ బయటకు రావాలా మేడం ఇక్కడ కూడా ఈ పార్టీలు కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి కదా కదా పార్టీస్ అనేవి జరుగుతూనే ఉంటాయి సో జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు కాబట్టి బయట పెట్టారు అదే ఇల్లు అయితే ఇక్కడైతే బయటికి రానియకుండా రికమెండేషన్ చేయించుకుని ఎన్నోసార్లు దొరికిపోతారు ఫోటోలు పేర్లు కూడా రాకుండా కాపాడుకున్నారు పక్క పలుకుబడి కాపాడుకున్నారు కానీ ఇప్పుడు కాపాడుకోలేక దొరికిపోయారు చూసుకుంటే హేమ గారు కూడా ఈ మధ్యన సినిమాలు తక్కువ చేస్తున్నారు ఎక్కువ కనిపించట్లేదు ఎక్కువ చేస్తున్నారా పార్టీస్ లో బిజీగా ఉన్నారంటారా హేమ గారు ఇవి ఎప్పటి నుంచో జరుగుతాను ఉంటాయమ్మా ఇప్పుడు దొరికారు పాపం పండిపోయింది ఇన్నాళ్ళు దాక్కున్నారు దొరకలేదు ఇప్పుడు దొరికిపోయారు ఇప్పుడు దొంగరికం సో చూసారు కదా నిజానికి హేమ వెళ్ళిందంతా కూడా నిజమే అలాగే ఈమె ఇప్పుడు కుండ బద్దలు కొట్టే విషయం ఒకటి చెప్పారు ఇండస్ట్రీకి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని కూడా బొట్లో వేసుకుని వాళ్ళని పాడు చేయడానికి ఆమె ట్రై చేస్తుందని చెప్తున్నారు సో చూద్దాం ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ